మహదానందముతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలం ఇది. తన ప్రాణం ఇచ్చినను నమ్మరు మగవారు. ఏ చెండాలడు, నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపో. ఏదో హాస్యమనకు అన్నమాటకు అంత అడుకు ఎందుకు చింతమని? హాస్యమనకు హద్దుండవలను. వాడలు మండు హాస్యమా ఏమిటి? పోనిపు పొరపాటి. శుభశెట్టి ఎందులోకి వచ్చినాడు? ఇంకనేమి, మనస్సులో ఏదో మలినం ఉండనే ఉన్నది. అయితే ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేనే చూచాను. వీధి కుంభంలో వచ్చిన సో మీ అమ్మ కంట పడవలసి వచ్చునని పెరడు కుంభం కడికి వచ్చేసరికి అతడు తటాలను తలుపు తెరుచుకుని బడాలను బయటికి వెళ్ళాడు. ఆ పాటను నన్ను చూచి అతడును అతనిని చూసి నేను తెల్లబోయినాను. అంతటా అతనికి అనుమానము కలుక్కున్నట్లు కోడికి పులాడుసు కొంత దూరము కూడా వెంట వెళ్ళాను. అతని రాకను గూర్చి ఇతడిగే ఉండును. అయినను సుబ్బిశెట్టి కోమటి బిడ్డ, కోమటి బిడ్డ సాధారణముగా కోసిరిను నిజం చెప్పడు. అతడేమి చెప్పినో తెలియనప్పుడు నేనేమి చెప్పినను చిక్కి. ఇవిగో కివి ఏ వెలగాలి తెలివితే అటలు వెళ్ళడసే ఘట్టములు. కాని ఈ ద్రవ తొక్కి చూచిదను. ఆ యాండి, ఎందులు కేతించుతూనే అతన్ని అడగకపోయారా? అడిగాడు. మేళం కావాల్సి వచ్చినానని చెప్పినాడు. చెప్పాడు కదా, ఇక మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పినా కోపగించుకున్నావు కదా. నాకెందులకు కోపము? నా ఇందేమైన పాపం ఉండిన కదా. శేవహాస్, అదే మాట. అవును, మేళం కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధిగుమ్మున పోక బెదరచు పెరడదారిన పోవటేలా అని నా సందేహం. అయితే ఆ సంగతి నేనే చెప్తాను, వినండి. మేళములను గురించి మాట్లాడకే మా అమ్మ అతని వెంట పెట్టుకుని మేడం మీదకి వచ్చినది. వచ్చిన వాళ్ళు మర్యాద చేయటం మన ధర్మమే కదా. అందువల్ల కూర్చుండమని కుర్చీ వేసి తాంబూలమేగా అతనేం చేశాడో తెలుసా? వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలుపెట్టాడు. అంతటి నాకు కోపం వచ్చింది. చప్పు నేను మేడ దిగి కిందకు వెళ్ళిపోయాను. మా అమ్మ నా మనసు కనిపెట్టి తోట చూపుట్టుకని మిషం మీద దొడ్డిలోనికి తీసుకుని పోయి ఆధార్ని ఆవులకు సాగనంపిడును. నమ్ముడు నమ్మక పొండు, జరిగిన యథార్థం ఇది. నీ మాట వేదము కాని నేను ఎప్పుడు నమ్మలేదు. నాతో నీ వెన్నడును నలసంత అబద్ధమాడమనే కదా నా నమ్మకము. నేను మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను అబద్ధమాడను. చింతామణి ఈ కులములో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడానికి ఇది ఏ కారణము? సందేహమేమి, ఎవరి మాట చెయ్యలే. నేనెన్నిసార్లు శ్లాఘింపలేదు చింతామణి.
మాటలకేం గాని మీరు వెళ్ళి పని ఏమైందో చెప్పండి ఏమగుటకేం ఉంది దైవము తరుసుగా ధనికల నాలుగులు తాటిపట్టల తోడును చేతులు చెవుమ్రాకుల తోడును హృదయము ముక్కు ముక్కుల తోడును చేయిచుండును ఓహో ఇది ఎంత యు చావు కబురు చల్లగా చెప్పుడు కాబోలును ఇప్పటి కంచియే గాని రెండు మూడు దినములలో తప్పక సానుకూలం కాగలదు ఆహా ఇంకనేమి ఎప్పటి పాఠమే దిగినది ఇది వరకు రేపు రేపు ఆ రేపుకో ఇప్పుడు మరి రెండు త్రోపులు కూడా తగిలినవి కాదు కాదు నా మాట కడవరికిని అప్పుడు నీకు తోచినట్లను ఇంతవరకు ఇదిగో అదిగో అని త్రిప్పిన తొంటరి ఈ పూట తొంట చేయి చూపినాడు ఆహా మీరు ఆ తొంట చేతులన్నీ తెచ్చి మా ఇంట తోరణులుగా గుర్చిదురు అంతేనా మాట శాంతముగా వెనకయ్యే మండి పడినా నేనేమి చెప్పగలను చిరాకు మాని చివరంత ఎందుకు చింతామని ఇంకా ఏమి వినను ప్రతిదినం మా అమ్మ చేత నేను పడలేక చచ్చిపోతున్నాను మధ్యాహ్నం మీరు వెళ్ళింది మొదలు మా అమ్మ నన్ను కోసిన కోతకు నేను గనక పరిగించి తిరిగాని మరుకుతైనచో మందో మాకు మృంగి చావలసినది ఇంకా పడలేను ఇంకా పడలేను ఇంతటితో నీ దారి నీది నా దారి నాది ఇంతటితో నీ దారి నీది నా దారి నాది చూడండి
ఈ నెలలో మీరు ఎర్రి ఏకాని అయినా ఇచ్చినారా? అవర్చింటమని నేను ఎక్కడికి వెళ్ళినను అక్కడనే చొక్కదడగడప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకు నేనేమైనా ఉపేక్ష చేసి తిన నాకు ఉన్నంతలో నీకు నేనేమైనా ఉపేక్ష చేసి తిన చింతామని తాయాదులకు విక్రయించి వస్తువు చేయించిన తనకు కలిగినదెల్లా తనకు కలిగినదెల్లా తారబోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చట తీరా మేడ కట్టేల్చిన పోలి చెట్టిని పారద్రోలినాను. నిముసోబులోన మాన్యము రాసి ఇచ్చిన ఆది రెడ్డిని సాగనవ్వినాను.
సరసులు చెలరేగి చిత్తకాతి కుక్కలం వలే ఇలు చుట్టూ మరిలుటగా మాయమ్మ నన్నెంతో మాయమ్మ నన్నెంతో కసరుతున్న నీకే నీవు లోడ్ చేస్తావని ఏ చండాలుడన్నాడు చింతామణి. మీ అమ్మ మాత్రం ఎన్నడైనా పల్లెత్తి మాట్లాడినదా? దినములు కొంచెము తారుమారుతున్నప్పుడు ఇట్టి గృహ బాధలు ఎంతటి వారికైనున్నది. కానీ పడిన గోడలు పడినట్లు ఉండవు. ఆ దైవ మందులకే ఈ పూట అతనిని తారసులా చేసినారు. ఎవరా తారసుని అతడు? నేను ఇందాక తెలుపబోగా నా మాట పూర్తి గానించినావు గావు. ఆ తారసులన్న యతుడు నా మిత్రుడు బిల్వమంగుడు. బిల్వమంగుడా? బిల్వమంగుడన్న. ఏటి యావల కొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడలు మిద్దెలు కట్టుకుని కాపురమున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఏమి, ఆనాడు నేను చూచిన అందగాడే కావలేను. ఎంత విచిత్రము. యాండి, వారు చాలా అందంగా ఉంటారు కదా, వారు చాలా భాగ్యవంతులని వాడుగా వారికి ఏ పరిస్థితి ఉంటుంది? 40 లక్షల వరకు ఉండునని నా నమ్మకం. అమ్మయ్యో, 40 లక్షలే? అవును. అది వినుగాక, ఆ బిలవమంగుడును నేను సహాధ్యాయులు. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. Hello.
యాండి, మీరంతా స్నేహితులు కదా, మరి అట్టివారు విడిపోవటం ఎట్లు సంభవించిందండి? అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించాడు. నేను చదువు చాలించి ఏం చేశాను? ఏం చేశారు? మనవాడలో ప్రవేశించితే కదా. చాలండి. అందువల్ల సమంతము పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపో వరకు వచ్చినాం. ఈ మధ్య అతడే జ్ఞప్తికి వచ్చిన ఫస్ట్ ఏం చేసేవారు? వదులు కొరకు వారిని వీరిని దేవరించు కూర్చుందిన. అతడు ఎంత మంచివాడు! ఎంత మంచివాడండి! నేనేమడిగినా ఇవ్వడు. అలాగా ఎంత అభిమానముతో మాట్లాడినాడని చెప్పుదును. నా కష్ట సుఖములన్నయు అడిగినాడు, తన మంచి చెడ్డలన్నయు చెప్పినాడు. అలాగా ఇంటికి తీసుకుని పోయి తనతో భోజనము చేయ వరకు విడిచిన వాడు కాడు. వదులు మాట కదా, వెంటనే తలపెట్టిన భావ్యము కాదని, మిత్రమా రేపు వచ్చిదని చెప్పి చక్కగా వచ్చేది. యాండి, బతులు చెప్పుడుతో పర్లేదు కాని ఎలాగైనా ఎలాగైనా వారిని ఒకసారి మన ఇంటికి తీసుకొని రారా. అది మాత్రం అలవైన కార్యం మాత్రం కాదు. ఏ, ఎందుచేత? అతడు మహాపండితుడు. ఓహో, వ్యాసుని కంటేనా? పరమనైష్ఠికుడు. విశ్వామిత్రుని కంటేనా? అబ్బా, బహునీతిమంతుడు. విప్రనారాయణుని కంటేనా? పరస్త్రీ పరాన్ముఖుడు. ఋష్యశృంగుని కంటేనా? ఎందుకీ లక్కగేద పేరములు చూడు. కిరాతులు తారసిల్లు వరకే, ఇంతులు తారసిల్లు వరకే, పురుషాగ్రనులో ఎంత లేసి సామర్థములాడిన కేతులు తారసిల్లు వరకే, కామినే మనే కాంత దృగల్చలాగ్ని కలికాలవ మేచుక పాటే సోకెనే, ఎంతటి పండితుడైనా కరుంగడే పెన్న పోలిక, అది మాత్రము నువ్వనుకున్నంత తేలిక పని మాత్రము కాదు. అతని భార్య భూలోక రంభ. సానుల ఇండ్లకు చనివారిలో ఎవరి భార్య చక్కనిది కాదు? అంటే ముందు నీ భార్య సంగతి చెప్పిన. అబ్బా, ఇప్పుడు ఆ గొడవలన్నీ తిరుగుతుంటామని. ప్రాణములు కలిగినట్టే మేల్పసిడి బొమ్మ, ప్రాణములు కలిగినట్టే మేల్పసిడి బొమ్మ, అవయవములు కలిగిన అలరు బొమ్మ, అట్టి భార్యను విడిచినేవో అకటా, యాండి ఎలాగైనా వారిని ఒక్కసారి మన ఇంటికి తీసుకురండి. ఆ మీద వారికున్న 40 లక్షలలో సగం మీది సగం నాది, సరేనా? వెరీ మహిమ, నీదేమిటి నాదేమిటి, నా అభ్యంతరం ఏమీ లేదు. నన్ను గంగలో ఉరుకుమనను కన్నులు మూసుకుని బ్రతికిదెను. అమ్మ బాబోయ్, గంగలోనా? వద్దులేండి. మరి ఎట్లయినా నా మిత్రుడిని తీసుకురావాలంటే మరి ఒక పాట పాడేదేవా? కానివ్వండి, మీరే పాడండి.
కన్నులు తొలివల పూను వేడి కిరణాలను తొలి వెలుగు జలతాడు తెలి కన్నులు హారతి కెరట పుదు అర్పించుకో ఇలలో శిలగా నుంచి వలచ ఏ నుండి పోలా దేశంలో ఎంతో మంది మహానుభావులు చస్తున్నారు కానీ ఈ ముండకు మాత్రం చావు రాకుండా. ఓ బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఎంత ముగ్గన దేవయ్యా!
సిమిగిలిన వాడు మత్సుదేవి